కోడి పెట్టే గుడ్డు తెచ్చి ఆమ్లెట్ వేసుకొని తింటారు. రట్టగాకపోతే ఒకటే అన్న బయటకొని చూస్తారు. ఒక అర్ధ కిలో చికెన్ తెచ్చుకుంటారు. ఏ ముక్క కా ముక్క సుక్క ఫ్రై చేసుకుంటారు. వెనకట ఆడవాళ్ళు భర్త అన్న దినంగ మిగిలితే మారన్న వల్ల కంచోలు వేసుకొని తిన్నారట. నా ఇప్పటిలో కంత విలువ లేదు రో. ఆడు పొద్దున్న దాకా పాను పర్రాక గుడుమ్మ గుట్కా బీరు అంబారు తింటాడు వాడు. ఒకవేళ గిట్టవాణి దుకాణాలకు తీసుకోవాక మరి డెంటల్ దగ్గర తీసుకుపోయి పండ్లు కడిగితే పావు కిలో పాసెలు వానికి. లంజ కొడుకు ఎంగిల్ నింది తింటానా అని గుడి గోడ వారం వస్తున్నారు నా ఇప్పుడు భర్త అంటేనే ఒక అంటి రేపలాంటి వాడురా. వెనకటి ఆడవాళ్ళు భర్త పాదాలు మొక్కి శుద్ధి కట్టబట్టి ఆకిలు తిరాడు అలకు తల్లి రాట. ఇవాళ రేపు మొగోడు పొద్దు పొద్దు నాక కాయ కట్టం వేసి పొద్దుకి ఇంటికి రంగనంటి దాటోడు కొట్టరు తగ్గుతానికి ఒక పెద్ద ఎక్కువైతే పొద్దుగా వాడు మబ్బులా లేవకపోతే నా ఎదురాలన్నీ కొడకల విడి కొడకలు ఎత్తలేవు అని ఇలా రేపు ఆడవాళ్ళు చెక్క పెక్కనుకుంటూ పోతారు. నా భార్య దేవాక్షురాలు కడ వంటిది కాదు. ఇలా నా భార్యకి ఏమాపద వచ్చనో ఏమి కట్టం వచ్చనో రంది కొద్ది నా భార్య కూర్చొని ఉన్నది. బాధపడే భార్యని కళ్ళ చూసిండే కోమలిని వెళ్ళకంట తాగటానికి కుటుంబ లేక అమ్మారు పొట్టం లేక చిన్నేమేరకరి మా ఊరు దగ్గర ఉన్నది ఒకటి చింతగూడెం. చింతగూడెనికి మేము గిట్టే బీరప్ప కొలుపు చేయమంటే వేయం. పోతే నాయన అక్కడ వాళ్ళ అమ్మడోళ్ళు ఉన్నారు కథ చూడటానికి. వాళ్ళు పొత్తుగా వాళ్ళు మిరపకాయ దింపబోయేది. మిరపకాయ దింపబోయి మా కథ కడికి వచ్చేది. ఎప్పుడు చెప్తారా కథ అనుకుంటూ వచ్చేది. అచ్చిర్ర ఒకటి దగ్గరే ఉండేది వాళ్ళు. ఒకటైందంటే మళ్ళీ మా అబ్బాయి పోవాలనే మిరపకాయలు దింపాలనే వాళ్ళకి లాడరే బీడరే పచ్చడి తాగిర్రా. మరి ఈ కథ
అది ఇక్కడైతే వాళ్ళ లాకత ఆడోళ్ళు ఆయన కడికెళ్ళి ఇలా రేపు ఏదైనా ఆడోళ్ళు ముట్టుకున్న కడికెళ్ళి స్థిరం అయిపోతుంది. ఎట్లా ఎట్లా అంటే అంతకుముందు అంబారు ఎంత ఉండేరా? అంబారుకు 3 రూపాయలు ఉండే. అమ్మర కొడుకు ఎనకట అంబారుకు 3 రూపాయలు ఉండే. ఎంత అయింది? 15 అయింది. కరోనా టైంలో 50 అయినా దొరకలే ఆడోళ్ళు. 100 అయినా దొరకలే. అరే ఎనకట బీర్ సీసు తాగినప్పుడు ఎంత ఉండేరా? 60 రూపాయలు ఉండేరా? అవునే మల్లబాబు. 100కు 3 100కు 3 బీర్ సీసాలు ఇచ్చేది. అసలు ఇప్పుడు బీర్కి ఎంత అయింది? 2024 ఆడోళ్ళు మొన్న ఎలక్షన్ వెనకడికి కొద్ది తాగిరా వెళ్ళి చెప్తే ఆడోళ్ళే బీర్ సీసాలు ఎక్కువ అయినట్టు బయట పడ్డది. అయినా చిరు లేక చిన్న వర్తకం లేక ఏం తక్కువ అంట. ఈ గ్యారపల్లి కాటారం అంతా మనదే. ఒక పక్కకు పక్క అమ్మి నీకే పెడతా ఉండరు మొత్తం తీసుకోపో. కలియేడు మెడల్ నాదా తీరలేక చిన్న మోలే రైకల్ లేక రంది పోలేదే నాదా ఏ అడవిలో కానీ చేసుకున్న భర్త మంచివాడైతే అవను మరిపితడు అయ్యను మరిపితడు అమ్మగారి బాటే మరిపితను చేసుకున్న భర్త చెడిపోయి ఒక్క దెబ్బ కొడితే ఎగిలేతే అడవిలో అమ్మగారి బాట వస్తే అన్న అమలు రాక చూస్తే నాదా నన్ను ఏడేళ్ళ బిడ్డపు నీకిచ్చి పెళ్లి చేస్తే నాదా ఓ తోడ పుట్టిన అన్నోలే కన్నా తండ్రులు నన్ను చదువుకున్నావు ఒక్కనాడు కొట్టు మాట అనలేదు నాదా ఒక్కనాడు తిట్టు మాట అనలేదు నాదా భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మలోకం ఒకటి అన్నారు నాదా సతిమ్మ పురుషులు ఒకటైతే స్వర్గలోకం ఒకటి అన్నారు అప్పటికిప్పటికి అన్నారు నాదా గతి లేని సంవత్సరం ఏ అడవిలైనా ఎత్తగా శుద్ధిగలని సంవత్సరం ఏ అడవిలో ఏ లేదు బంగారం ఎన్ని ఏకుండా భర్త ఎప్పటికీ స్వాస్థ్యం కాదు ఒంటి రక్తం ఎప్పటికీ స్వాస్థ్యం కాదు ఇంటి రూపాయలు ఎప్పటికీ స్వాస్థ్యం కాదు నాదా మనిషికి మనిషి దీవు మనిషి ఎదుర కట్టేది రేపు రేపటికల్లా కర్మ దక్కోయి మనం మంచాల మట్టనాడు ఏ తల్లైనా ఓడుకుంటా నాదా తొలు చూరు కొడుకు ముట్టాలే కోరిక తీరాలి మనసూరు బిడ్డలు ముట్టాలే బ్రహ్మలు తీరాలి కావాలమ్మయ్య కన్న కొడుకులు నాదా సచ్చినాడు వెనక మాట ఏడ్చే ఆడవిల్లు అన్నారు నాదా ఆడదానికి లంగ పేరు మొయ్యవచ్చు దొంగ పేరు మొయ్యవచ్చు తనాన్ని మొయ్యవచ్చు దృష్టాన్ని మొయ్యవచ్చు కానీ ఆడదానికి మొయ్యరాని ఇంకా కొట్టింది అన్నారు నాదా నాద కాత పూతలేని చెట్టు ఉండెందుకాన్ని పంటాని చెరువు ఉండరాదా మన పుణ్యపు గడపాన లేక లేక ఒక్క కొడుకు నాదా ఒక కొడుకు కొడుకు కాదు ఒక్క రూపాయి ముళ్ళే కాదు ఒక్కది యువసం కాదు ఒక కన్ను చూపు కాదు నాదా రేపు రేపటి కల్ల కర్మ తప్పై మన మంచాల పడ్డనాడు మోకాళ్ళ ముందుకై మోసెదులకి 60 ఏళ్ళ పెద్ద మనుషులు అయినాడు మన గడంచల పడ్డనాడు నాదా లంగో దొంగ మన గడపాన ఒక కొడుకు ఉంటే మన లంగైన దొంగైన 4 వాళ్ళు తిరిగి వచ్చి మంచాల పడ్డ కాడికి వచ్చి
ఓ నాయన తిన్నవా ఓ అమ్మ తిన్నవంటే తినకున్న తిన్నంతరా జరిగిరమైతే నాదా కోయి మన ప్రాణం పోతే కన్న కొడుకు కానమ్మ రాజ్యాన ఉన్నా ఆ వదచ్చిపోయిన మద్రావు నాయన ఎచ్చిపోయిన మద్రావు ఏతే కన్న కొడుకు గిదగిద మన పేరుకి ఉడికి వచ్చినాదా అగ్గి బాండో వట్టి ముందు నచ్చి ధర్మంగా దానం చేసుకొని 9 రోజులు చుట్టూ సుఖం ఉండి అగో 10వ నాడు చిన్న కర్మ 11వ పెద్ద కర్మ చేసి ఘనంగా పని చేసే కొడుకున్నాను నాదా